చిరు చించేశాడు భయ్య, రామ్ చరణ్ మించేశాడు. బట్ కొరటాల శివ గారి నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆ టికెట్ ప్రైసెస్ హైక్ అయ్యన్నీ నాకు అన్నెసరీ. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే నాకు అనిపించలేదు. స్టోరీ చాలా ఫ్లాస్ అనిపించింది, చాలా ఫ్లాస్ ఉన్నాయి స్టోరీలో అనిపించింది. అట్ ది సేమ్ టైం అసలు ఎలా ఎండ్ అయ్యింది నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. ఓవరాల్గా రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారి కోసం డెఫినెట్గా ఒకసారి అయితే చూడొచ్చు. నేను త్రూఅవుట్ సినిమా మొత్తం వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాను. స్టోరీ అయితే నాకు నచ్చలేదు, టు బీ ఫ్రాంక్ నాకు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ నాకు అసలు టోటల్ కొలాప్స్ బ్రో. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నేను చాలా బాగా ఎంటర్. అదే వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ బంజారా సాంగ్, లిటరల్గా సాంగ్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. రిమైనింగ్ అయితే నాకు నచ్చలేదు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆఫ్టర్ సైరా మూవీ తర్వాత వేరే లెవెల్లో అనుకున్నాను. ఏం లేదు, మామూలుగా చెప్పమంటే చెప్తా, మండుతున్నాడు సూర్య, సూపర్గా ఉంది ఆచార్య అని అందరిలాగా, కానీ నాకు అనిపించలేదు, లోపల నుంచి రావట్లేదు. అనుకోవచ్చు డెఫినెట్గా, అంత పెద్ద స్టార్ని పెట్టుకున్నాడు, టాలీవుడ్ కింగ్ని పెట్టుకుని ఏం చేశాడు అసలు. నాకు చాలా కోపం, సీరియస్గా ఉంది అసలు. అవును అసలు ఆచార్య మీరు ఒక డిఫరెంట్ వే, ఆ మూవీస్కి సంబంధం ఉండదు, కానీ నాకైతే డిసప్పాయింట్మెంట్, టోటల్ డిసప్పాయింట్మెంట్. అసలు నచ్చలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫైట్లు బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. రామ్ చరణ్ గారు చించేశాడు, చిరంజీవి గారు మించేశారని చెప్పుకోవచ్చు, అంతే తప్ప మిగతా సినిమాలు ఏం లేదు.